ఓం అరుణాచలేశ్వరాయ నమ అంతటా నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనబడేటట్లుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎనిమిది రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎనిమిది రూపాలతో శివుణ్ణి మనం చూడగలం ఆ ఎనిమిది తప్ప తొమ్మిదవది నిజానికి ప్రపంచంలో లేదింకా ఆ ఎనిమిది శివుడై ఉంటాడు అందుకే ఆయన తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తుంటుంది అష్టమూర్తి తత్వమని శివపూజ శివ ఎందు కూడా శివ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానులనే పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్లే అటువంటి ఎనిమిది రూపాలుగా ఆ పరమశివుడు మన మాంసనేత్రాలకు కనబడేటట్లుగా ఉంటాడు అందులో మొట్టమొదటిది ఈ పృథ్వీ ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంసనేత్రాలకు దొరుకుతుంది కనబడుతుంది అలాగే పంచభూతాలలో పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు ఈ ఐదు కాక సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు అందుకే ఇవి శివస్వరూపాలని నిర్ధారణ చేయడం కోసమే లింగ స్వరూపాలై ఉంటాయి కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోనార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండులో యజమాన లింగం యజమాన లింగం అంటే నేను నేను అనుకునే యజమాని స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపాలే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగాలు ఆవిర్భవించాయి అందులో పంచభూత లింగాలు పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు ఈ ఐదే బ్రహ్మాండం తయారు చేయడానికి ప్రధానమైన ఉపకరణాలై అవే పిండాండంలో కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండంలో ఉన్న ఈ ఐదే పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు అందులో మళ్ళీ కంచిలోనిది పృథ్వీలింగం తెలుస్తుంది ఏకామ్రేశ్వరుడనే పేరు కలిగిన పృథ్వీలింగానికి నీటితో అభిషేకం చేయరు ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే ఆ లింగం కరిగిపోతుంది అందుకే నీటితో అభిషేకం చేయరు ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం చేస్తారు కంచిలో పృథ్వీలింగం అని తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలలింగం అని తెలుస్తుంది ఆ ప్రక్కనే తిరువాన్నయ్య కోవిల్ అంటారు ఆ తిరువాన్నయ్య కోవిల్ వెళితే ఆ పరమేశ్వరుడి శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది దాన్ని ఎవరి మీద ప్రోక్షించరు ఆ నీరు తీసి పక్కన పోసేస్తూ ఉంటారు అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం ఆయన నీటి స్వరూపంతో ఉంటాడు శ్రీకాళహస్తిలో వాయులింగం వాయువుని చూడడం ఎలా వాయువుని చూడడం కుదరదు కానీ వాయువు శివుడై ఉన్నాడనటానికి గుర్తేమంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఉంటుంది ఆ దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు తలుపులన్నీ వేసేస్తే ఆక్సిజన్ లేకపోతే దీపాలన్నీ ఆరిపోతాయి కదా అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు అన్ని దీపాలు నిధనమైపోయాయి కానీ ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది ఆ కదిలేది గాలికి కదులుతూ ఉంటుంది గాలికి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగ స్వరూపంతో పాటు అన్వయం చేసుకుని చూడవలసిన లింగస్వరూపం గాలికి కదిలే ఆ దీపం అందుకని అది వాయు లింగం